కానీ ఈ రోజు చాలా మంది అంటున్నారు మన కేసీఆర్ గారు కూడా అంటున్నారు నేను ప్రధానమంత్రి అవుతా మన కేసీఆర్ గారు కూడా అంటున్నారు ఆయనకు ఉండేది 8 సీట్లు వచ్చే ఎలక్షన్స్ లో ఆ 8 సీట్లు కూడా రావు ఆయన ప్రధానమంత్రిగా ఈ రోజు ప్రగతి భవన్ లో ఫామ్ హౌస్ లో కూర్చొని కలలు గంటా ఉన్నారు ఆయన ఒక్కడే కాదు చాలా మంది కలలు గంటా ఉన్నారు కూటమిలు గడతా ఉన్నారు కానీ మనవి చేస్తా ఉన్నాను ఈ దేశం ఇంకా అభివృద్ధి చెందాలంటే ఈ దేశం ప్రపంచంలో విశ్వగురు స్థానంలో ఎల్లాలంటే వచ్చేటువంటి ఎన్నికల్లో మళ్ళీ ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలి లేకపోతే మూడు నెలలకు ఒక ప్రధానమంత్రి వస్తాడు ఈ యొక్క 25 26 పార్టీల కూటమిలన్నీ కూడా మ్యూజికల్ చైర్ లాగా ప్రధానమంత్రి కుర్చీని ఈ రోజు మూడు నెలలు మీరు అని చెప్పి ఈ దేశాన్ని కుక్కలు చింపిన విస్తరిగా తయారు చేసే ప్రమాదం ఉంది ఈ దేశం అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం ఉంది దేశంలో అవినీతి పెరిగేటువంటి ప్రమాదం ఉంది దేశ గౌరవాన్ని తగ్గే ప్రమాదం ఉంది దేశంలో సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి మనమందరం కూడా వచ్చేటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాదు సోదరులారా ఈ రోజు మన రాష్ట్రంలో కూడా 9 సంవత్సరాలుగా ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది గతంలో అనేక సంవత్సరాలు తెలంగాణ కావాలని అనేక ఉద్యమాలు చేశాము పోరాటాలు చేశాము కానీ 2014 లో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వము నేటి బిఆర్ఎస్ ప్రభుత్వము ఏ రకంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈరోజు దేశంలో అత్యధికమైనటువంటి అవినీతి ప్రభుల ప్రభుత్వం ఏదయ్యంటే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం అత్యంత దళితమైనటువంటి రాజకీయ పార్టీ ఏదయ్యంటే ఈరోజు బిఆర్ఎస్ పార్టీ అత్యధికమైనటువంటి ఈరోజు అవినీతితో సంపాదించినటువంటి కుటుంబం ఏదయ్యంటే ఈరోజు కేసీఆర్ కుటుంబం ఈరోజు ఏ రకంగా ఉందంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 9 సంవత్సరాలుగా ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేశారో మనం చూస్తా ఉన్నాము ఈ రాష్ట్రమంతా కూడా తన కబంధ హస్తాల్లో ఈరోజు కేసీఆర్ కుటుంబం శాసిస్తా ఉంది తెలంగాణ తెచ్చుకుంది ఈ యొక్క కేటీఆర్ కుటుంబానికో కల్వకుంట కుటుంబానికో బానిసలుగా ఉండడం కోసం కాదు ఆత్మగౌరవంతో బతకడం కోసం కానీ ఈరోజు కేసీఆర్ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని బానిసలుగా చూస్తా ఉన్నాడు తెలంగాణ ప్రజలను బానిసలుగా చూస్తా ఉన్నాడు కాబట్టి ఆత్మగౌరవం కలిగినటువంటి మన తెలుగు ప్రజలందరం కూడా ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ తెలంగాణ రాష్ట్రం దోపిడీ గురవుతూ ఉంటే అన్యాయానికి గురవుతూ ఉంటే అక్రమాలకు గురవుతూ ఉంటే అప్రజాస్వామ్యంగా పరిపాలన చేస్తూ ఉంటే మనం చూస్తూ కూర్చుందాం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ దొరికితే అక్కడ మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల రాష్ట్రంగా మార్చాడు ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఈ ప్రభుత్వము ఈరోజు రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చేశాడు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీకి కేసీఆర్ అధినేత అయితే ఆయన కొడుకు మార్కెటింగ్ చైర్మన్ గా ఉంటున్నాడు ఎక్కడ పడితే భూములు పెద్ద ఎత్తున అది గ్రామీణ ప్రాంతాలలో రైతుల భూములు కానీ పట్టణ ప్రాంతాల్లో ప్రజల భూములు కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్లాట్లు కానీ ఈరోజు కేసీఆర్ నాయకులు కేసీఆర్ కుటుంబ సభ్యులు బిఆర్ఎస్ నాయకులు దోపిడీ చేస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను భూమి కనిపిస్తే మీ కూకట్పల్లితో సహా అనేక ప్రాంతాలలో ఏ రకంగా ఆక్రమించుకుంటున్నారో మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రం ఈరోజు బీరు బ్రాండి మార్కెటింగ్ ప్రభుత్వంగా మారిపోయింది కేసీఆర్ ప్రభుత్వము
ఈ రోజు మధ్యం ఏరులై పడతా ఉంది ఈ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు పూర్తిగా కేసీఆర్ విస్మరించి ప్రజలను వెన్నుపోటు పొడుస్తా ఉన్నాడు 9 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తా ఉన్నాడు కాబట్టి ప్రజలందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఫీజ్ రియంబర్స్మెంట్ లేదు ఆరోగ్యశ్రీ ఆటకెక్కిచాడు ఈ రోజు నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతిస్తాన్నాడు నిరుద్యోగ యువకులకు 9 సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వలేదు ఒక టీచర్ పోస్ట్ భర్తీ చేయలేదు ఒక లెక్చరర్ పోస్ట్ భర్తీ చేయలేదు ఈ రోజు విశ్వవిద్యాలయాలు యూనివర్సిటీస్ అన్ని కూడా కళా విహీనంగా తయారవుతూ ఉన్నాయి మున్సిపాలిటీలో నిధులు లేవు హైదరాబాద్ చుట్టుపక్కల కాలనీలో రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయి డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది వర్షం వస్తే ప్రజలు ఈరోజు హైదరాబాద్ నగరంలో బోట్ల మీద ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది 9 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ భ్రష్ పట్టించాడు మనకైతే ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయి ఈ రాష్ట్రంలో ఎవరైనా వ్యాపారం చేయాలంటే బీఆర్ఎస్ పార్టీకి వాటా ఇవ్వాలి ఈ రాష్ట్రంలో ఎవరైనా భూముల వ్యాపారం చేయాలంటే బీఆర్ఎస్ నాయకులకు వాటా ఇవ్వాలి ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే బీఆర్ఎస్ నాయకులకు వాటా ఇవ్వాలి ఎవరైనా అపార్ట్మెంట్ నిర్మాణం చేయాలంటే బీఆర్ఎస్ నాయకులకు ప్లాట్లు ఇవ్వాలి ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వము 30% వాటాల ప్రభుత్వంగా మారిపోయింది అది వ్యాపారం కాని అది దళిత బంధు కాని అది రైతు బంధు కాని ఏ కార్యక్రమమైనా కూడా 30% వాటా ఇవ్వకుండా ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేసే పరిస్థితి లేదు ప్రజల రక్తాన్ని తాగుతా ఉంది ప్రజలను దోపిడీ చేస్తా ఉంది తెలంగాణ కన్యాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కల్వకుంట్ల కుటుంబం కాబట్టి మిత్రులారా ఈ రోజు ఈ తెలంగాణ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ అవినీతి ప్రభుత్వానికి ఈ రోజు మనమందరం కూడా వచ్చేటువంటి ఎన్నికల్లో జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రకంగా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఈ కుటుంబ పాలనకు ఈ కూకట్పల్లి అడ్డ మీద పాతరేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ కూడా రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా భారతీయ జనతా పార్టీని బలపరచాల్సిందిగా నేను కూకట్పల్లి ప్రజానీకానికి హైదరాబాద్ నగర ప్రజలకు తెలంగాణ ప్రజలకు కోరుతా ఉన్నాను తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆకాంక్షలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఇస్తాం ఒక అవినీతి రహితమైనటువంటి పరిపాలన ఒక నీతివంతమైనటువంటి పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి పరిపాలన హైదరాబాద్ నగరాన్ని అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాం ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల కాలనీలో రోడ్లు లేవు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి వర్షం వస్తే ఏ రకంగా ఉంటుందో డ్రైనేజ్ ఏ రకంగా ఉంటుందో స్ట్రీట్ లైట్ ఏ రకంగా ఉంటున్నాయో మనకు తెలుసు మెయిన్ రోడ్ల మీద రంగులు పూసి మభ్య పెడతా ఉంది కానీ రోడ్డు దిగితే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రజలు నరకం చూస్తూ ఉన్నారు కాబట్టి మీ అందరికీ విశ్వాసం ఇస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే ఒక ప్రత్యేక ప్రణాళిక ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కాలనీలకు అన్ని అపార్ట్మెంట్లకు అద్భుతమైనటువంటి రోడ్లు ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి హైదరాబాద్ అభివృద్ధి చేస్తాం కాబట్టి మీరందరూ కూడా రానున్న రోజుల్లో ఈ మోసపూరితమైనటువంటి ఈ దగాకోరు ప్రభుత్వము ఈ అవినీతి ప్రభుత్వము ఈ అక్రమ ప్రభుత్వము ఈ కుటుంబ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించాల్సిందిగా కూకట్పల్లి ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాను అంతేకాదు కాంగ్రెస్ పార్టీ గురించి కూడా మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దోపిడీ చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం
కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా గతంలో మరి టిఆర్ఎస్ తో కలిసి పనిచేసిందో మనకు తెలుసు. టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. కేటీఆర్ కూడా స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఢిల్లీలో మంత్రిగా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో కూడా టిఆర్ఎస్ నాయకులు మంత్రులుగా ఉన్నారు. ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార అభ్యర్థికి కేటీఆర్ కుటుంబం దాసోహం అంటూ ప్రచారం చేసింది. కాంగ్రెస్ కోటేసినా టిఆర్ఎస్ కోటేసినా మజ్లిస్ పార్టీ కోటేసినా అందరికీ ఓటేసినట్టే. కాంగ్రెస్ కోటేస్తే అది టిఆర్ఎస్ కేసినట్టే, టిఆర్ఎస్ కోటేస్తే కాంగ్రెస్ కేసినట్టే, ఈ రెండు పార్టీలు కోటేస్తే మజ్లిస్ పార్టీ కేసినట్టే. ఈ రెండు పార్టీల సంయోజ్య మజ్లిస్ పార్టీ తీసుకున్నది. కాబట్టి సోదరులారా, ఈ రాష్ట్రంలో ఒక సమగ్రమైనటువంటి మార్పు రావాలంటే, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూశాం, 9 సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూస్తున్నాం, ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి.